హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇందుష్ వంటిల్లు. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ వెజ్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినలేదన్న ఫీల్ మర్చిపోతారనమాట. ముందుగా బౌల్లో ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. తర్వాత వీటిని మనం ఇట్లా నలుపుకుంటే ఉల్లిపాయలు అనేవి విడిపోతాయి. ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. ఒక కప్పు దాకా శనగపిండి, కొద్దిగా కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, అలాగే మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేయండి. బేకింగ్ సోడా కొద్దిగా వేయండి, ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా బియ్య పిండి కూడా వేయండి. ఆ వీడియో అనేది మిస్ అయ్యండి. బియ్యపిండి వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పకోడీ బ్యాటర్ అయితే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకండి, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్న చిన్నగా పకోడీల్లా వేసుకోండి. ఇలా వేయడం వల్ల చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, బయట అమ్మేలాగా ఉంటాయి. ఒక 2 నిమిషాలు వదిలేస్తే మనం ఇంకొక వైపు టర్న్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. మరి డార్క్గా ఫ్రై చేయకండి. మనం పకోడీని ఎప్పుడైనా బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం డార్క్గా అవుతుంది, ఈ కలర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పకోడీ మొత్తం పక్కన పెట్టుకొని ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుకులు వేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించుకోండి. లైట్గా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని టమాటాలు మెత్తగా అయినంత వరకు కలుపుకుంటా మగ్గనీయాలి. మనం దీంట్లో చింతపండు గుజ్జు కూడా వేస్తాం కాబట్టి ఒక్క టమాటా అయితే సరిపోతుంది. మనకి వెజిటేబుల్స్ అయినా టమాటాస్ అయినా ఏవైనా తొందరగా మెత్తగా అవ్వడానికి కొద్దిగా ఉప్పు అయితే వేయండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా మెత్తగా మగ్గితే మనకు సరిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీరు కారం చూసుకొని వేయండి. కారం వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు రసాన్ని మొత్తం కూడా వేసుకొని కొంచెం దగ్గరికి అయినంత వరకు మరగనీయాలి. మనము పకోడీ వేసిన తర్వాత లోపల వాటర్ అనేది ఉండదండి, పకోడీ మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది, అందుకే వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇందకల కన్నా కొంచెం దగ్గరికి అయ్యింది కదా. ఇదే టైంలో కలుపుకొని మీకు ఉప్పు అది సరిపోకపోతే చెక్ చేసుకొని వేయండి. ముందు మనం రెడీ చేసుకున్న పకోడీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలపండి. మరీ ఎక్కువ కలపకండి, పకోడీ వాటర్లో మునిగినట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ వదిలేసామంటే మనకి పకోడీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నాన్ వెజ్ కర్రీస్ కన్నా చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మా చిన్నప్పుడు మేము ఎక్కువగా తినేవాళ్ళమి. మీలో ఎవరైనా ఇది తిన్నారా, ఈ పేరైనా విన్నారా, ఎప్పుడైనా వింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.